నమస్కారం. జీవిత రేఖ వీక్షిస్తున్న ప్రేక్షకులకి స్వాగతం. ఇప్పుడు రాశి ఫలాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. 1 మార్చి 2020 నుంచి 7 తారీఖు వరకు కూడా జరిగేటువంటి రాశి ఫలితాలు. ముఖ్యంగా రాశి ఫలాలు ద్వాదశ రాశుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ద్వాదశ రాశుల్లో 12 రాశులు అంటే ఇక్కడ ముఖ్యంగా మేషరాశి నుంచి మొదలుపెట్టుకుని మీనం వరకు మనం మాట్లాడుకుంటాం. మాట్లాడుకునే ముందు గ్రహస్థితి, ఈ వారం గ్రహస్థితి ఎలా ఉంది అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఈ గ్రహ ఫలితాలు తెలుసుకునేటప్పుడు ఏ వాళ్ళకి బాగుంటుంది, వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది, ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది, విద్యార్థులకి ఎలా ఉంటుంది, అదేవిధంగా ముఖ్యంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు అంటే కొంతకాలం నుంచి బాధపడుతున్న ఇబ్బందులు కూడా ఏమైనా అధిగమించగలమా అనే దాని గురించి తెలుసుకోవడానికి ఈ వారం ఎలా ఉంటుంది అని తెలుసుకుని ముందడుగు వేయడానికి ఈ రాశి ఫలితాలు ఉపయోగపడతాయి. అంటే ఖచ్చితంగా ఉపయోగపడతాయా అని అనుకోవచ్చు. ఇది 100% మనం మాట్లాడుకునే స్థితిలో తీసుకుని ప్రయాణం చేస్తే అంటే ఆచరిస్తే బాగుంటుంది. ఈ వారం రాశి ఫలితాల్లో కుజుడు కొంచెం వ్యతిరేకతగా ఉన్నాడు కాబట్టి దూర ప్రయాణం చేసేవాళ్ళు, దూర ప్రయాణం చేసేవాళ్ళకి కూడా అనుకూలంగా ఉంది. అలాగే దూర ప్రయాణం చేసేటప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా ఉంది. ప్రయత్న లాభం కూడా జరగాలని కుజుడికి జపం లేదా కుజుడికి సంబంధించినటువంటి దానం అంటే కందులు దానం ఇచ్చి మీరు ముందుకెళ్తే మీ పని సునాయాసంగా అంటే ఈజీగా అవుతుంది సుమా అని చెప్పొచ్చు. దూర ప్రయాణానికి కూడా అనుకూలంగా ఉంది. అలాగే దూర ప్రయాణం చేసి చదవాలనుకునే విద్యార్థులకు కూడా చాలా బాగున్న కాలంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ తదుపరి రాశి ఇక్కడ వృశ్చిక రాశి. అంటే వృశ్చిక రాశికి వచ్చేటప్పటికి చాలా బాగుంది అని చెప్పడం జరుగుతుంది. చాలా బాగుంటాం అంటే ఏంటంటే అంటే ఆర్థికంగా బాగుంటుంది, అలాగే పోటీ ఎగ్జామ్లోకి వెళ్తున్నారు, పోటీ ఎగ్జామ్లో రాణిస్తారు, జీవనంగా అంటే జీవితంలో మంచి స్థితి అనేది కూడా వస్తుంది. అంటే చదువుకునే విద్యార్థులకి, అలాగే చదువుకుని ముందుకెళ్ళాలనుకునే వాళ్ళకి, అలాగే విద్యా సంస్థలకు కూడా చాలా బాగుంది. అంటే వృశ్చిక రాశికి ఎందుకు చెప్పవలసి వస్తుందంటే గ్రహానుకూలత బాగుంది కాబట్టి, గ్రహానుకూలత వలన మీకు అన్నీ కలిసి వస్తాయి ఈ రాశి వాళ్ళకి అని చెప్పుకుంటూ, విదేశంలో ఉన్నవాళ్ళు విదేశాలు వెళ్ళాలనుకునే వాళ్ళకి కూడా మంచి రాణిస్తారు, జీవన వృద్ధి ఉంది, విద్యా సంస్థలు నడిపే వాళ్ళకి బాగుంది, విద్యార్థులకు కూడా బాగుంది కాబట్టి విద్యార్థులు విద్యా సంస్థలకు కూడా పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే మీరు కొత్తగా అంటే జీవనంలో మంచి బాగా చదువుకుని పైకి రావాలనుకునే వాళ్ళకి కూడా వారి ప్లాన్స్ అనుకూలంగా మారుతాయి, ఆర్థికంగా వెసుకుబాటు కూడా మీకు సమకూరుతుంది అనే వారంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మీకు మంచి వార్తలు మీరు వింటారు. మంచి వార్తలు వింటారంటే మీరు అడిగిన దానికి అవతల వాళ్ళు సానుకూలంగా స్పందించి మీకు ఆదరణ లభించడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విద్యార్థులకు బాగుంటుంది, అలాగే కొత్త ఉద్యోగ అన్వేషణ చేసే వాళ్ళకి బాగుంటుంది, ఉద్యోగంలో ఉన్నవాళ్ళకి కూడా ఆర్థికమైన వెసుగుబాటుతో కూడిన ప్రమోషన్లు లేదా ఆర్థికంగా వెసుగుబాటు కూడా జరుగుతుంది. కాబట్టి ఈ దీంట్లో ఉన్నవంటి విద్యార్థులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా బాగుంది అని ఖచ్చితంగా చెప్పుకుంటూ, ఇక మెడికల్ సంబంధిన విద్య అభ్యసించే వాళ్ళకి, మెడికల్ సంబంధించిన వృత్తి లేదా వ్యాపారం చేసేవాళ్ళకి ఈ వారం బాగా అనుకూలంగా ఉంది. అంటే ఇక్కడ వృశ్చికంలో ఉన్నటువంటి వ్యాపారం కూడా బాగా జరుగుద్ది, అలాగే మంచి ఇల్లులు కొనేటువంటి ఆలోచన కూడా రావటం, అంటే ఒక మంచి ఆలోచన రావటం వలన మీకు కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. మిత్రుల వలన సహకారం లేదా మంచి క్లయింట్స్ రావడం అనే విషయం కూడా జరగచ్చు. కాబట్టి ఇక్కడ మెడికల్ సంస్థ లేదా మెడికల్ సంబంధించిన వ్యాపారం చేసే వాళ్ళకి ఈ వారం బాగుంది సుమా అని ఖచ్చితంగా చెప్పుకుంటూ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా కలిసి వస్తుంది. ఇక్కడ మాటతో వ్యాపారం చేసే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు అంటే ఇసుక, కట్టె, ఇనుము వ్యాపారం, సిమెంట్ కూడా ఇక్కడ బాగా వ్యాపారాలు అంటే లావాదేవీలు బాగా జరుగుతాయి అని ఖచ్చితంగా మనం చెప్పుకుంటూ, ప్రధానంగా క్రయ విక్రయాలు జరిగేటువంటి హౌసింగ్ సెక్టార్ కూడా బాగా లాభిస్తుంది. అంటే కొనాలని వాళ్ళకి బాగుంది, అమ్మే వాళ్ళకి బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా రాణించే అవకాశం ఈ రియల్ ఎస్టేట్ రంగానికి మనం చెప్పుకోవచ్చు. చెప్పుకుంటూ హౌసింగ్ కొనాలనుకునే వాళ్ళకి కూడా మంచి ఇల్లు దొరకడానికి అవకాశం ఉంది సుమా అని చెప్పుకుందాం. ఇక వాహనం
అంటే కొత్త వాహనం కొనాలనుకుంటున్నామండి, మంచి వాహనం ఈ వారం కొనొచ్చా, లేకపోతే వారం మార్చాలనుకుంటున్నాం మార్చొచ్చా అంటే ఈ వారం మీకు అనుకూలంగా ఉంది, వారం మార్పుకై అనుకూలం ఉంది, అలాగే కొత్త వాహనం కూడా అనుకూలంగా ఉంటుంది, అలాగే మంచి సహకారం కూడా అందుతుంది, అంటే మిత్రులతో సహకారం లేదా మిత్రులతో అనుబంధం పెరుగుతుంది అని చెప్పుకోవాలి ఇక్కడ. అంటే వాహన సంబంధమైనటువంటి క్రయ విక్రయాల్లో బాగుంది అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. చెప్పుకుంటూ జీవితంలో మంచి స్థితి అనేది ఇక్కడ ఏర్పడుద్ది. ప్రధానంగా ఇక కోర్టుకు సంబంధించిన విషయాల్లో కూడా కోర్టులో పనిచేసే వాళ్ళకి కావాలండి, కోర్టులో ఇబ్బందులు ఉన్న వాళ్ళకి కూడా మంచి వార్తలు వినటం మీకు రియల్ ఎస్టేట్ రంగం లేదా మీ ప్రాపర్టీలో ఉన్నటువంటి ఇబ్బందులను సాల్వ్ చేసుకోవడానికి మంచి వార్తలు మంచి స్నేహితులు తారసపడతారు అని చెప్పచ్చు. అదేవిధంగా కోర్టులో పనిచేసేటువంటి జడ్జిలకు కానివ్వండి, లాయర్లకు కానివ్వండి, మంచి క్లయింట్స్తో మంచి అనుబంధం ఏర్పడి మీకు జీవన వృద్ధి కూడా బాగుంటుంది అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. స్పెక్యులేషన్ లేదా లాటరీ ఇది మనం మాట్లాడుకుంటూ ఇక్కడ షేర్ మార్కెట్ కూడా బాగుంటుంది, బాగా పంచుకుంటుంది, ఈ రాశి వాళ్ళు బాగా వ్యాపారం చేయగలుగుతారు, మాటతో ధనం సంపాదించగలుగుతారు కాబట్టి స్పెక్యులేషన్ విషయంలో బాగుంది. రాజకీయ రంగం కూడా బాగుంది కాబట్టి రాజకీయంగా కూడా బాగా అనుకూలంగా మారుతుంది అని చెప్పుకుంటూ ఇక్కడ జాగ్రత్త పడవలసిందల్లా కూడా తొందరపడి ఎవరికి ధనం ఇవ్వటం కానివ్వండి, ధనం అనుకోకుండా ఏ ఆధారం లేకుండా ధనం ఇవ్వటంలో మాత్రం జాగ్రత్త వహించండి. జాగ్రత్త వహించి మీరు ఇచ్చిపుచ్చుకోటాలు చేస్తే మీ మాటకి ఇబ్బంది రాదు, మీ ధనానికి ఇబ్బంది రాదు. కాబట్టి ఈ జీవితంలో పైకి రావాలనుకునే వాళ్ళకి ఇక్కడ ప్రధానంగా మాటవలసింది మాట. మాట బాగుంటే జీవితం బాగుంటుంది, మాట జాగ్రత్త పెట్టుకోండి, మీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది వృశ్చిక రాశికి సంబంధించిన రాశి ఫలితాలు.